చేసుకోలేదు. వరుణ్ తేజ్ పర్సనాలిటీ ఒక మా స్టోరీ పట్టేలాంటి అదే పెద్దలకున్న గణేష్ యాక్షన్ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగా క్యారీ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీలో. డైలాగ్స్ అండి మూవీ మెయిన్ హైలైట్ అంటే డైలాగ్స్, అంటే ఓన్లీ యాక్షన్ యాక్షన్ డైలాగ్సే కాకుండా నార్మల్ డైలాగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. వెళ్ళి వచ్చి కూడా మా సాంగ్ వస్తే థియేటర్లో పెద్దోళ్ళే అరిచి క్లాప్స్ కూడా అలా చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా రియాక్ట్ అవుతుంది వెళ్ళి వచ్చి. బ్యాక్గ్రౌండ్ అసలు మిక్కీ జమ్ లేరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మా మూవీకి ఇలా ఇస్తారా అనే రేంజ్లో మిక్కీ జమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ మూవీ సూపర్ ఉంది, 3.5 అవుట్ ఆఫ్ 5. కట్టలగొండ గణేష్ అంటే గజ 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 బొడకల. ఈ డైలాగ్తో సినిమా అనేది తెలంగాణ స్లాంగ్ నాకు తెలిసి వరుణ్ తెలిసి ఇట్లాంటి సినిమాలు పడాలబ్బా, ఎందుకు ఎంకరేజ్ చేయరు, ఇట్లాంటి సినిమాలు వస్తేనే హైలైట్ ఉంటాయి సినిమాలు, అన్ని క్యారెక్టర్స్ అందరు హీరో చేయాలా అది అనుకుంటున్నా. మెగా అభిమానులు చెప్తున్నా ఏంటంటే సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కామెడీ ఉంది, కొంచెం కొంచెం బ్లాగ్ ఉండొచ్చు తప్పులు, కాబట్టి సినిమా హరీష్ శంకర్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లయితే చూపించారో అట్లాగే చూపించారు. నాలుగు డైలాగులు ఉంటే వాడుకోండి, మిగతాది తమిళంలో పెట్టుకోండి. అర్థమైన సినిమా అయితే చాలా అంటే చాలా బాగా బాగా అనిపించింది. మీడియా యాక్ట్ క్యారెక్టర్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి శ్రీదేవి కూడా ఫస్ట్ హాఫ్లో కొంచెం చూపిస్తారు, అంటే మనం గుర్తు తెచ్చుకునేట్టు కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో సాంగ్లో కూడా శ్రీదేవిని గుర్తు తెచ్చుకుంటాము. సినిమా వాళ్ళు పడే కష్టాలను కూడా చూపించారు అయ్యా, నిజంగా చెప్తున్నా సినిమా వాళ్ళు కష్టాలు పడతా ఉంటారు. ఒక డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైతే కష్టాలు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా దాంట్లో వివరించారు. హరీష్ శంకర్ పడ్డ కష్టాన్ని మళ్ళీ ఒకసారి సినిమాలో చూపించుకున్నారేమో అనిపించింది. ఓకేనా, ఓవరాల్ అయితే నేను 3 ఇస్తాను అయ్యా. మెగా అభిమాని కానీ కాదు, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఒక మామూలు ప్రజలు సాధారణ ప్రేక్షకులుగా చెప్తున్నా సినిమా బాగుంది. ఓకేనా, నెగిటివ్గా రాయదు. వరుణ్ తేజ్ యాక్టింగ్ నిజంగా ఇట్లాంటి యాక్టింగ్ చేయాలి కదా, మనం మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఇట్లా హీరోలు కూడా కొత్తగానే జనాలు చూపిస్తారు. ఏ ఎందుకు రాబాయ్ ఇట్లాంటి సినిమాలు తీస్తారు అని జనాలు అనుకోకూడదు, మంచి మంచి సినిమాలు తీయాలా. ఇంకా ఇంకా మాస్ ఇమేజ్ ఈ సినిమాతో వరుణ్ తేజ్కి వస్తుందని పక్క రాసిస్తాయి. అది వాల్మీకిని పెట్టడమే ఈ సినిమాకి ఒక మంచి హైలైట్ అట్లానే ఉంది. ఇది గురించి మాట్లాడదలుచుకోలేదు. వాల్మీకి టైటిల్ పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి, అంటే పెట్టాలి కదా, అన్ని టైటిల్స్ వాడాలి, ఎందుకు వాడకూడదు. పెద్దలకుండా గణేష్ గజ 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 వణికిస్తుంది థియేటర్స్ లో. ఆ మా సెలివేషన్ ఏదైతే ఉందో పీక్స్ అనమాట. నాకు తెలిసి ఏ డైరెక్టర్ ఇంత బాగా చూపించాలి, ఒక హీరోని విలన్ని రెండు క్యారెక్టర్ కంపే మిక్స్ చేసి ఎవరు కొట్టలేదు. ఈ హరీష్ అంటే దాని డైరెక్టర్ ఒక మాస్ పీక్స్ అనమాట. మంచి డైలాగ్, మంచివాడుగా ఎలా మారాడు, ఒక సినిమా ఒక ప్రభావం ఎలా ఉంటుంది ఒక మనుషుల మీద అనే సినిమాలో యాక్ట్ చూపించారనమాట. ఇంకా మురళి యాక్టింగ్ అనేది సూపర్, తమిళ యాక్టర్ నటించారు కదా ఆయన యాక్టింగ్ చాలా చూపించారనమాట. ఇంకా వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే ఒక మాస్ లో మాస్ రెస్మాన్ శంకర్ వచ్చింది, అందరూ ఇష్టపడారు ఏమని అనుకుంటున్నా. ఇంకోటి హరీష్ శంకర్ కి గబ్బర్ సింగ్ తర్వాత వల్ల అలాంటి సినిమా అంత పెద్ద సినిమా అంత మంచి సినిమా అవుతుంది అనేసి అనుకుంటున్నా. సినిమా తీసి చాలా బాగుంది, సాంగ్ అది చెప్పాను కదా సూపర్ ఇట్టు పంచే కట్టు అనేది సూపర్ ఇట్టు గద్దలు ఉన్న గణేష్ వాల్మీకి అది చాలా నచ్చింది. డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ వచ్చేసి ఒక విలన్ హీరోగా చూపించాలి, అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్ తో గొడవ పడి సినిమా తీస్తాను వచ్చేసాడు. ఏం ఎఫెక్ట్ లేదండి, అయితే మార్చాల్సిన పనులు ఎందుకంటే వాల్మీకిగా ఉండింటేనే బాగుండేది, కానీ మార్చారు గద్దలుగా గణేష్ గా. కానీ ఏం ఫిక్కర్ లేదు సినిమాకి, ఎందుకంటే సినిమాలో స్టోరీ ఉంది చెప్తాం కదా, స్టోరీనే హీరో అని. ఈ సినిమాలో స్టోరీనే హీరో, టైటిల్ తో పనే లేదు. గద్దలుగొండ గణేష్ అయితే ఇంకా బాగుంటుంది టైటిల్, ఎందుకంటే సినిమాలో హీరో హీరో పేరే అది, హీరో పేరు సినిమా పేరుతో చాలా సినిమాలు ఇట్లా ఉన్నాయి చూసుకోండి. ఒక సినిమాత్రి దగ్గర నుంచి ఇంత హీరో పేరు సినిమాగా ఉంటే సినిమా ఇట్టు ఆ సెంటిమెంట్ పని చేస్తుంది అనుకుంటున్నాను. దాన్ని చాలా హీరో పక్కన ఏంటండి, ఏం లేదండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ వాడుకోలేదు. లాస్ట్ లో మాత్రం నితిన్ గారు వస్తారనమాట, ఆ చాలా బాగుంటుంది, అక్కడ పవన్ కళ్యాణ్ పేరు యూజ్ చేస్తారు. ఎక్కడ ఎక్కడ యూజ్ చేయలే, మెగా ప్రిన్స్ అయ్యింది నిజంగా, నిజంగా మెగా ప్రిన్స్ అయ్యి రాబోయే 30 రోజులు మెగా ప్రిన్స్ అయ్యారు. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.